ఇక వివరాలు చూద్దాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైదరాబాద్లోని TV5 ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. దాదాపు 2 గంటల పాటు TV5 కార్యాలయంలోనే ఉన్నారు. ఆఫీస్కు చేరుకున్న లోకేష్కు TV5 ఎండీ రవీంద్రనాథ్, వైస్ చైర్మన్ సురేంద్రనాథ్, డైరెక్టర్ బలవంత్ రెడ్డితో పాటు ఇతర ఎడిటోరియల్ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం TV5 చైర్మన్ బిఆర్ నాయుడిని కలిశారు. పలు అంశాలపై వారిద్దరూ కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా యోగళం పేరుతో ఈ నెల 27న చేపట్టనున్న పాదయాత్ర గురించి వివరించారు లోకేష్. 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల ఎజెండాగా పాదయాత్ర సాగుతుందని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలు, చంద్రబాబు విజన్ను ముందుకు తీసుకెళ్లేందుకు యువగళం మంచి వేదిక కాబోతోందని లోకేష్ చెప్పారు. ఆ తర్వాత TV5 ఎడిటోరియల్ టీంతో లోకేష్ ఇంటరాక్ట్ అయ్యారు. ప్రస్తుత రాజకీయాలు, ఏపీలో తాజా పరిణామాలతో పాటు జాతీయ రాజకీయాలపై చర్చించారు. యువగళం పాదయాత్ర వివరాలను TV5 ఎడిటోరియల్ టీంకు వివరించారు లోకేష్. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే యువగళం పేరుతో పాదయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. తన పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతామని చెప్పారు. కాలేజీలో విద్యార్థిని విద్యార్థులతో ర్యాపిడ్ ఫైర్ రౌండ్స్ లాగా కూడా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పారు. యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా తన యాత్రకు యువగళమని పేరు పెట్టినట్లు లోకేష్ చెప్పారు. ఇక ఎడిటోరియల్ టీంతో ఇంటరాక్షన్ పూర్తయిన తర్వాత TV5 కొత్త ఓబీ వ్యాన్లను లోకేష్ పూజలు చేసి ప్రారంభించారు. దాదాపు 2 గంటల పాటు TV5 కార్యాలయంలోనే గడిపిన లోకేష్ పలు విభాగాలను సందర్శించారు.